మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలకు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు కౌంటర్ ఇచ్చారు. అరుణ్ కుమార్ సిఆర్డీఏపై ఇతర అంశాలపై చేసిన విమర్శలకు ఘాటుగా బదులిచ్చారు. వాళ్ళు ఇచ్చిన ప్రొజెక్షనే 2050 నాటికి ప్రొజెక్షన్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి వాళ్ళ వెబ్సైట్ లో పెట్టిందే 2050 నాటికి ఈ అమరావతి అనేది ఒక పెద్ద నగరం అవుతుంది, 30 లక్షల మంది జనాభా కూడా వస్తారు ఇక్కడికని. 3 నెలల్లో మాత్రం వడ్డీ కట్టడం ప్రారంభించాలి. మీరు సిఆర్డీఏ పేరు మీద బాండ్లు రిలీజ్ చేసి రాజమండ్రిలో వాడు మేము బాకీ తీర్చాలి. శ్రీకాకుళం వెనకబడిన ప్రాంతాలు, శ్రీకాకుళం, అనంతపురం, కర్నూలు అన్ని ప్రాంతాల వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ పన్ను కడుతూనే ఉండాలి, వడ్డీ కడుతూనే ఉండాలి, ఈ బాకీ తీరుస్తూనే ఉండాలి. ఆయనే ఫస్ట్ అన్నారు ట్యాక్స్ ఎంతో తెలియకుండా బాండ్లు ఇష్యూ చేశారండి. ట్యాక్స్ ఫ్రీ స్టేటస్ లేదు అని మొదటి నుంచి చెప్పాము. బాండ్ పైన వచ్చే వడ్డీ పూర్తిగా ట్యాక్సబుల్ అనమాట, కాబట్టే ఇది ట్యాక్స్ ఫ్రీ బాండ్ కాదు అని చెప్పేసి అని డే వన్ నుంచే చెప్పాము. మరి ఆయనకి ఈ డౌట్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఇవాళ బ్యాంకులో డిపాజిట్ పెట్టినా కూడా దాని ఇంట్రెస్ట్ కూడా స్మాల్ ఇన్వెస్టర్కి తప్పితే అబౌవ్ సర్టెన్ అమౌంట్ ఈజ్ ట్యాక్సబుల్, అది అందరికీ తెలిసిన విషయమే. ఇది హై నెట్వర్త్ ఇండివిజువల్స్కి అది కూడా లార్జ్ బాండ్ సైజ్ కాబట్టి ప్రతిదీ ట్యాక్సబుల్ అనమాట. వాళ్ళు ఉండే ట్యాక్స్ బ్రాకెట్ని వాళ్ళ ట్యాక్స్ మేనేజ్మెంట్ని బట్టి ఫుల్లీ ట్యాక్సబుల్ అవుతుంది అది, కాబట్టి అందులో డౌట్ పెట్టుకోవద్దని చెప్పేసి అని అంటున్నా. 7.25 రూపాయలు ఐసిఐసిఐ బ్యాంకు హైయెస్ట్, యాక్సిస్ బ్యాంక్ కూడా 7 రూపాయలే, 7.10. ఇవన్నీ ప్రైవేట్ బ్యాంకులు, హెచ్ఎఫ్డిసి 7.10 పైసలు. మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవన్నీ 6.70, 6.20, 6.50, 6.75, నిన్న పేపర్లోనే వచ్చింది. మనం 10.30 రూపాయలకి అప్పు చేస్తున్నాం. 10.32% వడ్డీ ఇచ్చిన 33% కనుక సపోజ్ ట్యాక్స్ తీసేస్తే ఎఫెక్టివ్గా ఈల్డ్ 8% కంటే కింద వస్తుంది. కాబట్టి ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో మదుపుదారులో వాళ్ళకి అనుకున్నంత రిటర్న్ ఎక్కువ రాదు. బ్యాంక్ వడ్డీ 7% నుంచి 8% ఉంది, మీరు 10.32% ఇస్తున్నారు అని చెప్పేసి అని ఏదైతే అవాస్తవాలు చెప్తున్నారో అట్లా కాదు, ఇది ట్యాక్సబుల్ అన్నమాట. వడ్డీ రేటుకి ఎక్కువ వడ్డీ ఎక్కువ ఇస్తున్నారా అని మార్గదర్శిలో పెట్టినట్టు లేకపోతే అగ్రిగోల్డ్లో పెట్టినట్టు ఏమో వడ్డీలు ఎక్కువ వస్తాయని జనం వచ్చి పెడతారా అంటే వాళ్ళ మీద ఉన్న నమ్మకం కూడా సిఆర్డీఏ మీద లేదు. ఎందుకు మనం అంత దుర్భర పరిస్థితిలోకి వచ్చినాం? ఎంత హేళనగా కాకపోతే ఆయన మీరు వడ్డీ ఎక్కువ ఇస్తోంది, ఏ మార్గదర్శి అగ్రిగోల్డ్ లాంటి సంస్థలు కూడా ఇట్లా వడ్డీ ఇచ్చి కలెక్ట్ చేసినాయి, మీ సిఆర్డీఏకి ఆ మాత్రం కూడా క్రెడిబిలిటీ లేదు అని చెప్పేసి అన్నారు. మార్గదర్శి పైన ఒక పోరాటం అంటూ చేసిన ఆయన ఆఖరికి మార్గదర్శాలు డిఫమేషన్ సూట్ వేస్తే అది తప్పించుకోవటానికని స్టే తీసుకున్నది ఆయన, కాబట్టి అప్పుడు ఆయన మాట్లాడింది వాస్తవాలా అవాస్తవాలా అనేది అందరికీ తెలుసు. అదేవిధంగా అగ్రిగోల్డ్ సంస్థ దినదినాభివృద్ధి గణనీయంగా ఏ టైం ఎప్పుడు పెరిగిందో అందరికీ తెలుసు. 2004 నుంచి 2014 మధ్యలో ఎవరి ప్రోత్సాహంతో పెరిగిందో కూడా అందరికీ తెలుసు. అండ్ ఆ గ్రూపు ఎవరికి సంబంధించిందో కూడా అరుణ్ కుమార్ గారికి తెలుసు. 10.30 రూపాయల వడ్డీకి ఆ వడ్డీకి తెచ్చిచ్చిన వాడు అంటే వడ్డీ అరేంజ్ చేసిన వాడు మధ్యలో బ్రోకర్, బ్రోకర్కి 17 కోట్లు ఇచ్చేట, 100,000 రూపాయలు బ్యాంకులో ఉంది మనకి ఫిక్స్డ్ డిపాజిట్లో వేసావు, నీ కూతురు పేరును, మనవడి పేరును, ఎవడి పేరును ఫిక్స్డ్ డిపాజిట్లో వేసావు, దాని మీద నీకు 7% మ్యాక్సిమం వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం వాడు 10% ఇస్తానంటే వెంటనే మనం ఇక్కడి నుంచి మార్చేసి అక్కడ కొనుక్కుంటాం. అలాగే కదా చాలా కంపెనీలు పెట్టి బోర్డులు తిప్పేస్తున్నాయి ఎక్కువ వడ్డీ ఇస్తామని. నువ్వు ఎందుకు తీసుకొచ్చి ఎవరి చేత ఇప్పించినందుకు వాడికో 17 కోట్లు చెల్లించారు. ఆ 17 కోట్లు చెల్లించింది కూడా ఎవరికి? చాలా ఆశ్చర్యకరం. ఇవేవి నేను ఇన్వెస్టిగేషన్ చేసినవి కాదు, నాకు ఎక్కడి నుంచో వచ్చినవి కాదు, అన్ని నెట్లో ఉన్నవే. ఫీ ఫర్ అరేంజర్, అరేంజర్ అంటే కొంచెం ఇంగ్లీష్ సినిమాలో ఉంది కానీ బ్రోకర్ తెప్పించి అరేంజ్ చేయడం. కార్లు బ్రోకర్లు ఉంటారు, వీళ్ళందరూ ఏంటంటే బ్రోకరేజ్ తీసుకుంటారు, 0.85% బ్రోకరేజ్. అంటే 17 కోట్ల రూపాయలు ఎవడైతే రూపాయికి మీకు డబ్బులు తెచ్చి పెడతానని చెప్పి
ఒప్పుకున్నాడో అతనికే ఈ 2000 అరేంజ్ చేసినందుకు 17 కోట్ల రూపాయలు చెల్లించారు. మీ దగ్గరకు వచ్చిన మర్చెంట్ బ్యాంకర్ టోకెన్ రూపాయి ఫీ తీసుకుంటానని జనవరిలో అన్న తర్వాత 2017లో తర్వాత తనకి 0.85% అరేంజర్ ఫీ ఇచ్చారని ఇది నేను ఆల్రెడీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. ఎప్పుడైనా మర్చెంట్ బ్యాంకింగ్లో 2 స్టేజెస్ ఉంటాయి, Stage 1, Stage 2. Stage 1 ఈజ్ అడ్వైజరీ ఫీ, Stage 2 ఈజ్ అరేంజర్ ఫీ. Stage 1 అడ్వైజరీకి బిడ్స్ విడిగా కాల్ చేయటం మొదలు కాల్ చేసాం. ఆ అడ్వైజరీలో ఎస్బీఐ క్యాపిటల్స్ దగ్గర నుంచి, యాక్సిస్ బ్యాంక్ దగ్గర నుంచి, ఎస్ బ్యాంక్ దగ్గర నుంచి, ఏకే క్యాపిటల్ వరకు అందరూ పార్టిసిపేట్ అయ్యారు. అయితే ఏకే క్యాపిటల్ టోకెన్గా 1 రూపీనే కోట్ చేసింది, ఎందుకంటే దే వాంటెడ్ టు బి అడ్వైజర్ అనమాట ఇన్ ఎనీ కేస్, ఎందుకంటే ఇది బిగ్గెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆపర్చునిటీ దేశంలోనే ఇప్పుడు జరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో. కాబట్టి దీనికి అడ్వైజర్గా ఉంటే మనకి బిజినెస్ వస్తుందనే యాంటిసిపేషన్ తోటి వాళ్ళు 1 రూపీ టోకెన్ ఫీ కోట్ చేశారు. అదే టైం అప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఎస్బీఐ క్యాప్స్ అడ్వైజరీ ఫీజు ఎంత కోట్ చేసిందో తెలుసా అండి? 3.3 కోట్లు కోట్ చేసింది, 3.3 క్రోర్స్ కోట్ చేసింది సేమ్ ఎస్బీఐ క్యాప్స్ ఆ టైం అప్పుడు. దీనికి ఈ అడ్వైజరీ ఫీకి నవంబర్ 2016లో టెండర్ ఫ్లోట్ చేయడం జరిగింది. డిసెంబర్ 27, 2016లో టెండర్స్ ఓపెన్ చేసి బిడ్స్ షార్ట్లిస్ట్ చేసి జనవరిలో అడ్వైజర్గా అపాయింట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి మేము ఎక్కడ దాయట్లేదు. Stage 1లో యాజ్ అడ్వైజర్ 1 రూపీ టోకెన్ ఫీ తోటి ఏకే క్యాపిటల్ని అపాయింట్ చేశాం. 2nd స్టేజ్ అరేంజర్కి మళ్ళా విడిగా ట్రాన్స్పరెంట్గానే ఉండాలి. కాబట్టి చాలా కేసెస్లో దేశంలో మీరు గుర్తుంచుకోవచ్చు, అడ్వైజర్ కెన్ బి డిఫరెంట్ ఫ్రమ్ ది అరేంజర్ ఆల్సో. కాబట్టి 2 స్టేజ్గా తీసుకుంటేనే అత్యంత పారదర్శకంగా ఉంటుందని అడ్వైజర్ని ఫస్ట్ ఎంగేజ్ చేసి ఆ తర్వాత అరేంజర్ కోసం సపరేట్గా టెండర్స్ 2018 జూన్లో పిలవటం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు 2.5% కోట్ చేశారు, అంటే దాదాపు 50 కోట్లు ఫీజు అడిగారు వారందరూ కూడా. కాబట్టి మేము 0.85 ఏదో మాకు ఆలోచించింది ఎవరికో దోచి పెడదామని చెప్పేసి ఇవ్వటం కాదు. ఇది ప్యూర్ ట్రాన్స్పరెంట్ బిడ్డింగ్ ప్రాసెస్లో సెలెక్ట్ చేసి ఫిక్స్ చేసిన ఫీజు అని చెప్పేసి అని అర్థం చేసుకోవాలి. పోలవరం మీద ఇక్కడ బుర్ర కొట్టుకుని ఎన్నిసార్లు కలిసాం, ఎన్ని ప్రశ్నలు వేసాం, మీరు ఎవరైనా మీ దగ్గర పనిచేసే అటెండర్ని పంపించండి చాలు, ఆ ఫైల్ ఇచ్చి ఈ మీడియా ముందే కూర్చుందామని. ఈ 20 కోట్లు ఖర్చు పెట్టి రోజు బస్సులు వేసి అన్ని ప్రాంతాల నుంచి జనం తీసుకెళ్ళి చూడండి చూడండి అని భోజనాలు పెట్టి మళ్ళీ తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపేస్తున్నారు. మనం అడిగింది చేస్తుంటే అందరు మించిన ప్రచారం మనమే చేద్దాం కదా. ప్రభుత్వం చేయవలసినటువంటి పని వ్యాపారం చేయడం కాదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు. ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి పని డబ్బున్న వాడి వారికి డబ్బు లేని వాడికి మధ్యన ఉన్నటువంటి అంతరం ఏముందో అది తగ్గించడానికి పన్ను వసూలు చేయాలి. నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను ఉండవల్లి నా అరుణ్ కుమార్ గారు. అదే పుస్తకంలో మేము చేసిన కరప్షన్ ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం పైన, అప్పుడు జరిగిన క్విట్ ప్రో కో డీల్స్ పైన డిస్కషన్కి ఆయన రెడీనా? ఎనీ డే రెడీ, 1-to-1 డిబేట్, మీడియా మొత్తం పెట్టుకునే డిబేట్ చేద్దాం. ఆయన్ని డాక్యుమెంట్స్ తెచ్చుకోమనండి, నేను డాక్యుమెంట్స్ తీసుకొస్తాను.